నమస్తే మిత్రులారా వెల్కమ్ టు ఏది నిజం బాగున్నారా నా పేరు శ్రీకాంత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా వీడియోలు చేయట్లేదు ఇక నుంచి మాత్రం ఫ్రీక్వెంట్గా మా ఛానల్లో వీడియోలు ఉంటాయి జనాల నమ్మకాలతో ఆడుకొని వాళ్ళని మోసం చేసే పెద్ద మనుషుల మూర్ఖత్వం బయటపెట్టి టైం వచ్చేసింది ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే మీ అందరికీ యోగా గురు పతంజలి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కోఫౌండర్ బాబా రామ్ గారు తెలుసు కదా ఆయన ఏమన్నారంటే तुम्हारा रेस्पिरेटरी सिस्टम फेल हो ही नहीं सकता मर तो ऐसे। अरे भगवान ने मुफ्त में ऑक्सीजन दे रखी है ले ऑक्सीजन की कमी पड़ रही है। भगवान ने सारा ब्रह्मांड भर रखा से। दूंडरे, दूंडरे है ऑक्सीजन से बाहर सिलेंडर ढूंढ ढूंढ रहे हैं तो अपने भीतर दो सिलेंडर लगा ये सिलेंडर है बर। बर। कम पड़ गए इलाटे मन श्वास व्यवस्था फेले कादंटा దేవుడు ఈ విశ్వమంతా ఆక్సిజన్ ఇచ్చాడంట మన నాసిక రంధ్రాలే ఆక్సిజన్ సిలిండర్లు అంట అంటే మన దేశంలో ఆక్సిజన్ కోసం తిరుగుతున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ అసలు ఈ బాబా గారికి నార్మల్ ఆక్సిజన్కి మెడికల్ ఆక్సిజన్కి తేడా తెలుసా విషయం ఏమిటంటే ఈయన గారి మాటలు సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది అసలు వాతావరణంలోని ఆక్సిజన్కి మెడికల్ ఆక్సిజన్కి తేడా ఏంటి అది ఎప్పుడు అవసరం పడుతుంది తెలుసుకుందాం సాధారణంగా మనిషి తన జీవక్రియలను నిర్వర్తించడానికి ఆక్సిజన్ అవసరం మనం గాలి పీల్చినప్పుడు అందులోని ఆక్సిజన్ రక్తంలోకి చేరి దాని ద్వారా కణాలన్నిటి దగ్గరికి తీసుకెళ్లబడుతుంది ఇలా రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని పల్స్ ఆక్సిమీటర్ లేదా ఎస్పీ ఓటు డివైస్ సాయంతో తెలుసుకోవచ్చు ఇది తొంభై మూడు శాతం కంటే తగ్గినప్పుడు శరీరంలో ఆక్సిజన్ తగినంత సరిపోవట్లేదు లేదా అందట్లేదు అని అనుకోవచ్చు ఇలా ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది అప్పుడు వాతావరణంలోని ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేరు ఎందుకంటే మనం పీల్చుకునే గాలిలో డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటే కేవలం ఇరవై ఒకటి శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది ఇలాంటప్పుడు తొంభై ఐదు శాతం నుండి వంద శాతం ప్యూర్గా ఉన్న మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతుంది రామ్దేవ్ బాబా గారు శరీరంలో ఆక్సిజన్ అంటే వాతావరణంలో ఆక్సిజన్ లేకపోవడం కాదు వాతావరణంలోని ఆక్సిజన్ని పేషెంట్స్ వాడుకోలేకపోవడం అందుకే వారికి ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ద్వారా ప్యూర్ ఆక్సిజన్ అందజేస్తారు ఇది కేవలం కరోనా పేషెంట్లకు మాత్రమే కాదు హాస్పిటల్లో సర్జరీ చేసేటప్పుడు ఎమర్జెన్సీ పేషెంట్స్కి ఇంకా చాలా సమయాలలో వాడతారు యాక్సిడెంట్ జరిగి స్థితిలో ఉన్న వ్యక్తికి నీకు ఆక్సిజన్ అవసరం లేదు ముక్కుతో గాలి పీల్చుకొని చెప్తారా మీరు చెప్పరు కదా మరి కరోనాతో పోరాటం చేస్తున్న వారికి ఎందుకు చెప్తున్నారు వాళ్ళంటే అంత చులకన మీకు ఆక్సిజన్ గురించి కనీస అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు మీరే కదా కరోనా కోసం కరోనీలనే మందు కనిపెట్టానని చెప్పి తర్వాత తూచ్ అది కరోనా రాకుండా కేవలం ప్రికాషన్ కోసం మాత్రమే అని చెప్పింది ఇలాంటి విపత్కర కరోనా సమయంలో ఇతర దేశాలన్నీ మనకు సహాయం చేస్తుంటే చూసి వీలైతే సహాయం చేయకుండా ఏం చెప్పినా విన్నా భక్తులు జై అంటారులే అని ఏది పడితే అది మాట్లాడి నాకు అన్నీ తెలుసని విజ్ఞాన ప్రదర్శనలు చేయకండి మళ్ళీ ఏంటి అన్నారు ఈ విశ్వమంతా దేవుడు ఆక్సిజన్తో నింపేశాడా ప్రైమరీ స్కూల్ పిల్లాడు కూడా ఇలా మాట్లాడాడు మన భూ వాతావరణం దాటితే ఆక్సిజన్ సిలిండర్ లేకుండా కనీసం పది నిమిషాలు కూడా బతకలేరు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది భూ వాతావరణంలో కూడా ఎయిట్ థౌజండ్ ఫీట్స్ ఎత్తు దాటితే ఆక్సిజన్ తప్పకుండా అవసరం కొన్ని లక్షల మంది మన మాటల్ని వింటున్నప్పుడు కనీస బాధ్యత లేకుండా మాట్లాడి పరువు తీసుకోకండి మరియు జనాలను మిస్గైడ్ చేయకండి మిత్రులారా సమాజంలో పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ దగ్గర ప్రతి సమస్యకి ఇన్స్టెంట్ పరిష్కారం ఉంటుంది వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ముక్కులో నిమ్మరసం వేస్తే కరోనా పోతుంది తేనె వేస్తే కరోనా పోతుంది రామచరిత మానస్ చదివితే కరోనా పోతుంది అని చెప్తే వాళ్ళు ఇంకా ఉన్నారంటే నవ్వాళ్ళు ఏడువాళ్ళు అర్థం కావట్లేదు అయినా గోమూత్రం సర్వరోగాన్ని వారిని ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది అని చెప్పేవారంతా ఇప్పుడు ఏమైపో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ అందరూ వాట్సాప్లలో ఉదరగొడుతున్నారు చెట్లు నరకడం వల్ల ఇప్పుడు ఈ ఆక్సిజన్ షార్టేజ్ వచ్చిందని అసలు మీకు మినిమమ్ కామన్ సెన్స్ ఉందా మెడికల్ ఆక్సిజన్ షార్టేజ్కి వాతావరణంలోని ఆక్సిజన్కి సంబంధం ఏంటి కరోనాతో లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిన మనిషి వాతావరణంలోని ఇరవై ఒకటి శాతం ఆక్సిజన్ని ఉపయోగించుకొని తన రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని త్వరగా ఇంప్రూవ్ చేసుకోలేరు అందువల్ల వారికి ప్యూర్ మెడికల్ ఆక్సిజన్ అత్యవసరం అందువల్ల కరోనాతో పోరాడుతున్న రోగులకు సేవలు అందిస్తున్న డాక్టర్లకు వీలైతే మానసిక స్థైర్యాన్ని ఇవ్వండి కానీ కించపరచకండి మిత్రులారా ధైర్యంగా ఉండండి సురక్షితంగా ఉండండి మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరికొందరి మూర్ఖత్వాన్ని బయటపెడదాం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్